గోరక్షకుల దాడుల తర్వాత బీజేపీ హిందూ సంఘాలు కూడా కర్మంగట్ హనుమాన్ ఆలయంలో సమావేశమయ్యారు ఏ రకమైనటువంటి భవిష్యత్ కార్యచరణతో ముందుకెళ్ళనున్నారు బీజేపీ నాయకులు గోరక్షక సభ్యులు ఉన్నారు సమావేశంలో కీలక అంశాలు కూడా చర్చించారు భవిష్యత్తులో ఇలాంటి దాడులు జరగకుండా ఏ రకమైనటువంటి యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటారు రాత జరిగినటువంటి సంఘటనపైన ప్రభుత్వం గాని పోలీసులు గాని ఏం డిమాండ్ చేస్తారు చాలా విషాదకరమైన విషయం ఏందంటే రాత్రి గోరక్ష విషయంలో దుండగులు గోరక్షకులు ఉండేటువంటి కార్యకర్తలను దాడి చేయడమే కాకుండా హైదరాబాద్లో చాలా ప్రసిద్ధి గాంచినటువంటి కర్మన్ఘాట్ హనుమాన్ దేవాలయం ఏదైతుందో దీనిలో కూడా వాళ్ళు ఉగ్రవాదులు ప్రవేశించడం జరిగింది सीसीटीवी कैमरा वाला गुड़ इवा उ साक्ष्यम उ आधार इध जी 12 गंटल अवतना गाँव इप्ड वरकू टीआरएस पार्टी एमएलए टीआरएस पार्टी अध्यक्ष टीआरएस प्रभुत् उड़ेट मंत्री इंत प्रसिद्धि गांति देवालय मीदा देवालय में दाड़ जरूते ఇంతవరకు ఎవ్వరు కూడా రాకపోవడం ఏదైతుందో ఇది కేవలం మామూలు నిర్లక్ష్య సంకేతం కాదు ఇది ఆవుల చోరీ ఏదైతే నడుస్తుందో గో సంపద దొంగిలింపు కసాయి ఏదైతే నడుస్తుందో స్లాటర్ హౌసులు ఏవైతే నడుస్తున్నాయో వీటన్నిటితో టిఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా కుముక్కైందని దానికి ఈ స్పష్టమైనటువంటి ఉదాహరణ భారతీయ జనతా పార్టీ విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దల్ హిందూ వాహిని ఇతర అనేక హిందూ సంస్థలు మరియు హిందూ భక్తులందరూ కూడా ఏదైతే ఉద్యమిస్తున్నారో ఆందోళన వ్యక్తం చేస్తున్నారో వాళ్ళందరితో సంఘీభావం వ్యక్తం చేస్తూ ఈ యొక్క దేవాలయం అపవిత్రమైంది దీని సంప్రోక్షణ ప్రారంభించాలా అదే విధంగా చట్టాన్ని అమలు చేస్తున్నటువంటి ఏదైతే గోరక్షకులు ఉన్నారో వారందరికీ రక్షణ చేపట్టాలా ఆవులకు రక్షణ లేనిదైతే హైదరాబాద్ నగరం ఏదైతే ప్రసిద్ధి గాంచుతున్నదో ఎందుకంటే అనేక దాడులు వస్తున్నాయి దీనికి రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ యంత్రాంగాన్ని వెంటనే కట్టుదిట్టం చేసి భవిష్యత్తులో ఇటువంటి దుర్ఘటన జరగకుండా పూర్తి బాధ్యత ముఖ్యమంత్రి వహించాలా ఎందుకంటే ఇది మామూలు ఏదో లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం కాదు ఈ తీవ్ర పరిణామాలు ఉండేటువంటి లా అండ్ ఆర్డర్ ఇష్యూ కాబట్టి దీనికి విదేశాల నుంచి కూడా సంబంధాలు ఉన్నాయి ఉగ్రవాదుల సంస్థల నుంచి కూడా సంబంధాలు ఉన్నాయి కాబట్టి మత సామరస్యతని చెడగొట్టేందుకోసం చేస్తున్నటువంటి ప్రయత్నాలను అడ్డుకోవాలా ఇది భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది ఈ రోజు కార్యచరణ ఎలా ఉండబోతుంది ఎలాంటి నిరసనలు గాని మీరు ఆందోళన గాని చేయబోతున్నారా పెద్దలు చెప్పిరు ఇప్పుడే ముఖ్యంగా మేము శాంతియుతంగానే ఒక దీర్ఘకాలిక ప్రణాళిక తోటే దీన్ని ముందుకెళ్లాలని చెప్పి రాబోయే రోజుల్లో ఇటువంటి సంఘటనలు ఇటువంటి ఘటనలు మళ్ళీ జరగకుండా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలని చెప్పి మా పెద్దలు నిర్ణయించడం జరిగింది దాంట్లో భాగంగానే డీజీపీ గారిని కలవడం కానీ సిపి గారిని కలవడం కానీ మేము ఫర్దర్గా ఎవరెవరిని కలవాలనేటటువంటి విషయాలు కూడా చేస్తాం శాంతియుతంగా కూడా ఈ విషయాలన్నీ కూడా మేము ఉద్యమాల రూపంలో ముందుకెళ్తాం రాబోయే రోజుల్లో ఇటువంటి ఘటన జరగద్దు హిందువుల మీద దాడి జరగద్దు ఏదైతే ముష్కరులు ఉన్నారో ముఖ్యంగా ఈరోజు గోరక్షకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద దాడులు జరగొద్దు ప్రభుత్వమే గోరక్ష చేస్తే ఈరోజు గోరక్షకులు తయారయ్యేటటువంటి వాళ్ళు గారు గోరక్ష కోసం ఈరోజు స్వచ్ఛందంగా ఈరోజు హిందూ యువకులు ఈరోజు ముందుకెళ్తా ఉన్నారు వాళ్ళ మీద దాడులు జరుగుతూ ఉన్నాయి ఇటువంటి దాడులను జరిగితే రాబోయే రోజుల్లో తీవ్ర పరిణామాలు ఉంటాయి రాత్రి జరిగినటువంటి చైతన్యం ఈరోజు హిందువులలో వచ్చినటువంటి చైతన్యం చూస్తే రాత్రి వేలాది మంది తరలి వచ్చారు స్వచ్ఛందంగా రాత్రి ఆ పరిస్థితుల్లో కంట్రోల్ కాకపోతే చాలా ఇబ్బందికర పరిస్థితి కానీ మళ్ళా కూడా సమయమనం పాటించి ప్రభుత్వం మీద నమ్మకంతో పోలీస్ వ్యవస్థ మీద నమ్మకంతో మేము అందరం కూడా జాగృతగా మేము వాళ్ళను ఇప్పటికి కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి వాళ్ళ మీద ఇమ్మీడియట్గా ఎంతమంది అయితే దాడి చేసిరో గుళ్ళకి వచ్చారో వాళ్ళందరినీ కూడా ఇమ్మీడియట్గా అరెస్ట్ చేయాలని చెప్పి వాళ్ళ మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి మళ్ళీ ఇటువంటి సంఘటనలు జరగొద్దని చెప్పి ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకున్నామని చెప్తున్నారు మీరు ఏమని ప్రభుత్వం కానీ పోలీసులు కానీ తిరిగి ఇలాంటి సంఘటనలు జరగొద్దని డిమాండ్ చేస్తారు ఈ రోజు నిన్న జరిగిన సంఘటనకు ఈ రోజు ఇడ కూసని పెద్దలు చెప్పినట్టు పెద్దలు చెప్పిన విధంగా మేము ముందుకు వెళ్తాము అదే విధంగా పోలీసుల మీద ఒక నమ్మకంతో రాత నుంచి మేము వెయిట్ చేస్తున్నాం
ఇంకా వాళ్ళని అరెస్ట్ చేశారు. వాళ్ళు అరెస్టులు చేయకుండా మా మీద కూడా చాలా మంది మా కార్యకర్తల మీద కేసులు పెడుతున్నారు. ఈ కేసులు పెట్టేది సరైన సమయం కాదని అడుగుతున్నాం. ఇక్కడున్న స్థానిక ఎమ్మెల్యే గారు రాత్రి నుంచి ఇప్పటి వరకు ఇక్కడ ఒక్కసారి కూడా పలకరించిన వాపానవులు. ఆయన కూడా ఒక హిందూ, హిందూగా ఫస్ట్ గుర్తుంచుకోవాలి. ఈ టీఆర్ఎస్ పార్టీలో ఉన్న మినిస్టర్లు కానీ ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు కానీ ఫస్ట్ మనం హిందువు, మన గోమాత మనం రక్షించుకోవాలి. పార్టీల తర్వాత ఫస్ట్ హిందూ ధర్మాన్ని కాపాడుకోవాలని ఇక్కడ ఉన్న స్థానిక మినిస్టర్ గారు కానీ ఎమ్మెల్యే గారు కానీ ఇక్కడ ఉన్న విఓ టెంపుల్ చైర్మన్ కనుక ప్రత్యేకంగా చెప్తున్నాం. రాబోయే రోజుల్లో ఈ కార్యాచరణ ముందుకు పోతే హిందూ ధర్మం మొత్తం కాపాడే విధంగా ముందు తీసుకెళ్తున్నాం. బీజేపీ నాయకులు హిందూ సంఘాలు అయితే సమావేశమయ్యారు. ఇక ముందు భవిష్యత్తులో ఈ రకమైనటువంటి ఘటనలు జరగకుండా, ఈ రకమైనటువంటి దాడులు జరగకుండా మాత్రం కఠిన చర్యలు తీసుకుంటాము. ఇప్పటికే దీనిపై ఎవరు కూడా ప్రభుత్వం అటు పోలీసులు కానీ నిందితులని అధికారికంగా అరెస్టు చూపించలేదని, కనీసం స్థానిక టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఇప్పటివరకు ఈ ఘటనకు సంబంధించినటువంటి దిగ్భ్రాంతి వ్యక్తి చేయడం, కనీసం వచ్చి ఏం జరిగిందనే ఒక ఘటన కూడా తెలుసుకోవడం బాధాకరం అంటూ మాత్రం బీజేపీ నాయకులు అంటున్నారు. ఇలాంటి ఘటన పునరావృతం అవ్వకుండా గోవులని అక్రమంగా తరలిస్తున్నటువంటి వారిపై కూడా ప్రత్యేక చట్టాలు తీసుకురావాలనేది మాత్రం హిందూ సంఘాలు, బీజేపీ నాయకుల డిమాండ్. కెమెరా పర్సన్ మహేందర్తో రవితేజ కర్మంగట్ ఆలయం నుండి.